బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సర్వశిక్ష అభియాన్ అధికారుల తీరు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో 4,800 కోట్లతో మౌలిక వసతులు చేపట్టాలని సర్కార్ నిర్ణయించింది. అయితే ఈ నిధులు కాజేయాలనే ఉద్దేశంతో అధికారులు తమకు ఇష్టం వచ్చిన వారికి టెండర్లు కట్టుబెట్టారు. విషయం తెలుసుకున్న సీఎంఓ మందలించడంతో మానవ వనరుల శాఖ మంత్రి ఘంటా శ్రీనివాసరావు టెండర్లు రద్దు చేయాలని ఆదేశించారు. దీంతో ఇవాళ మరోసారి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఎస్ఐకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన సర్వశిక్ష అభియాన్ అధికారుల తీరు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. రావు చెప్పండి. పాఠశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించాయి, అంటే అటు ఫర్నిచర్ పరంగా కానీ బిల్డింగ్ పరంగా కానీ పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టు చేపట్టింది. 4,800 కోట్ల ఖర్చుతో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో ఈ మొత్తం పాఠశాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ని తీసుకొచ్చింది. అయితే ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చి 50 అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఇది ఇంకా టెండర్ల ప్రక్రియ జరుగుతుంది. దీనికి ప్రధాన కారణమే చూసుకున్నట్లయితే సర్వశిక్ష అభియాన్ అధికారుల తీరు వల్లనే ఈ ప్రాజెక్టు బాగా అవుతుందని చెప్పుకోవచ్చు. గతంలోనే టెండర్లు పిలిచినప్పుడు మొదట్లో అంటే 50 సర్వశిక్ష అభియాన్ అధికారులు తీరు మీద విమర్శలు రావడంతో సీఎం కార్యాలయం వచ్చిన ఫైలు చాలా కాలం పెండింగ్ లో పెట్టారు. ఆ తర్వాత ఎట్టకేలకు దాదాపు 3 క్రిందట సీఎం కార్యాలయం ఫైల్ క్లియర్ చేసింది. అయినప్పటికీ కూడా ఈ సర్వశిక్ష అభియాన్ అధికారులు యాక్చువల్ గా అనుకున్నటువంటి అమౌంట్ కట్టకుండా ఇష్టానుసారం వారికి నచ్చినటువంటి సంస్థలకి ఇష్టానుసారంగా వారికి చేస్తే అంత ధరకు ఈ టెండర్లు పెట్టారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13 కూడా 6 ప్యాకేజీల కింద విభజించి ఒక్కో ప్యాకేజీకి ఒక్కొక్క సంస్థ సర్వశిక్ష అభియాన్ అధికారులు ఊరికి మీ టెండర్లు అని చెప్పినప్పటికీ కూడా వారికి నచ్చినటువంటి సంస్థలకి టెండర్లు అప్పచేశారు. అయితే ఇక్కడ చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో కూడా 4,800 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించాలని సర్కార్ నిర్ణయించింది. అయితే వీరంతా కూడా ఇష్టారాజ్యంగా వారికి నచ్చిన వాళ్ళకి ఈ టెండర్లు ఇవ్వడం జరిగింది. అయితే వీరిపై ఎలాంటి చర్యలు ఏమైనా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎందుకంటే 4 క్రితమే గతంలో ఇచ్చినటువంటి టెండర్లను రద్దు చేస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. దీనికి కారణం సీఎంఓ అధికారుల జోక్యమని టెండర్లు రద్దు చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ టెండర్లను ఇప్పటికే కూడా రద్దు చేస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించడంతో దీని మీద పూర్తి స్థాయి విచారణ కూడా ఆదేశించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే టెండర్లు వాస్తవంగా అనుకున్నటువంటి ధర కంటే కూడా ఎక్కువ ధరకు టెండర్లు అప్పగించడానికి గల కారణం ఏంటి, దీంట్లో ఎవరెవరు అధికారులు ప్రమేయం ఉన్నదన్న అనే దాని మీద కూడా అవసరమైతే విచారణకు అప్పగిస్తామని కూడా విచారణ జరిపిస్తామని చెప్పి కూడా మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లోనే మరి సీఎం కార్యాలయం కూడా ఈ విషయం సీరియస్ గా ఉంది కాబట్టి ఈ రోజు లేదా రేపు అక్కడ ఈ టెండర్ల విషయంలో పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది అనే దాని మీద ఒక విచారణ కమిటీని కూడా నియమించడానికి మంత్రి గంటా శ్రీనివాసరావు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు లేదా రేపు దీని మీద ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈలోపుగానే మరొకసారి కొత్తగా టెండర్లను ఆహ్వానించడు ఈ రోజు నోటిఫికేషన్ కూడా జారీ చేశాడు. మొత్తం 4,830 కోట్లకు సంబంధించి మొత్తం 6 ప్యాకేజీల టెండర్లను ఈ రోజు నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. అయితే ఈసారి టెండర్లు కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు గాను ప్రభుత్వం తరఫున కూడా ఇతర ఉన్నతాధికారులను ఈ టెండర్ల ప్రక్రియ చూసేందుకు కూడా నియమిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా దాదాపు 5,000 కోట్ల భారీ ప్రాజెక్ట్ ఇది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అత్యంత పెద్ద ప్రాజెక్ట్. దీనివల్ల మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు అంతా కూడా చాలా డెవలప్ అయ్యి అటు ప్రభుత్వానికి చాలా మంచి చర్య వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు వెనుక అధికారులు ముడుపులు తీసుకున్నారనేటటువంటి ఆరోపణలు రావడంతోనే టెండర్లు రద్దు చేశారు. కాబట్టి అసలు ఈ టెండర్లు వెనుక ఏం జరుగుతుంది అనే దాని మీద కూడా పూర్తి స్థాయి విచారణ జరిపేందుకు కూడా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సిద్ధమవుతున్నారు. రేపు లేదా ఎల్లుండి దీని మీద ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ ఎంపీరావు ఒక్క నిమిషం అండి, ఇవాళ మరోసారి టెండర్ నోటిఫికేషన్ కూడా జారీ చేయనున్నారు. అయితే ఈ నోటిఫికేషన్ తదనంతరం ఎటువంటి అవకతవకలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎందుకంటే గతంలోనే 2 ఈ టెండర్ల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు, ఈసారి టెండర్ల విషయంలో మాత్రం పక్కాగా ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది. సంబంధించి అవసరమైతే సర్వశిక్ష అభియాన్ చీఫ్ ఇంజనీర్ తో పాటుగా చీఫ్ ఇంజనీర్ ఈ టెండర్ల ప్రక్రియ బాధ్యతను చూస్తున్నారు. దీనికి తోడుగా ప్రభుత్వం నుంచి ఇద్దరు ఉన్నతాధికారులను కూడా అవసరమైతే ఒక ఐఏఎస్ స్థాయి అధికారులను కూడా ఈ టెండర్ల ప్రక్రియను చూసేందుకు నియమించాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. అవసరమైతే ఈ రోజు ఆల్రెడీ పేపర్ లో కూడా నోటిఫికేషన్ వచ్చింది, ఈ నెల 17వ తేదీ వరకు కూడా టెండర్ల ప్రక్రియ జరగనుంది. ఈలోపు కానీ టెండర్లు సక్రమంగా జరుగుతున్నాయా లేదా ఎవరైనా అధికారులు సర్వశిక్ష అభియాన్ అధికారులు ఏమైనా అవకతవకలకు పాల్పడుతున్నారా అన్నది పక్కాగా చూసుకునేందుకు వీలుగా ఒక అధికారిని ఈ రోజు నియమించేటటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర విద్యాశాఖ కూడా ఈ రోజు లేదా రేపు ఏ అధికారులు నియమిస్తున్నారు, టెండర్లలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎలా ముందుకెళ్తున్నాం అనే దాని మీద ఒక స్పష్టత ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది.
రైట్, థ్యాంక్ యూ ఎంపీ రావు.